మార్చి 13న జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గపు ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి పోలీస్ శాఖ తరపున పూర్తి ఏర్పాట్లు ప్రారంభించడం జరిగింది. దీని గురించి ఇప్పటికే చెక్ పోస్ట్ని నగరంలో 6 చోట్ల చెక్ పోస్ట్ని కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా బందోబస్ స్కీమ్ కూడా తయారు చేయడం జరిగింది. సుమారు 1200 మంది పోలీస్ సిబ్బందిని ఈ ఎన్నికల కోసం వినియోగించడం జరుగుతుంది. రూట్ మొబైల్స్లోని అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని ఎన్నికల సమయంలో దీన్ని ఉపయోగిస్తాము. ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగంతో పాటు టీమ్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి పర్మిషన్స్ ర్యాలీస్ కానీ వీటి కానీ పర్మిషన్ ఇవ్వడానికి ఇప్పటికే ఒక ఏసీపీ స్థాయి అధికారిని రెవెన్యూ యంత్రాంగంతో అటాచ్ చేయడం జరిగింది. సింగిల్ విండో పర్మిషన్స్ ఇవ్వడానికి. అదేవిధంగా సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ బూత్స్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించే ప్రక్రియ కూడా జరుగుతుంది. వాటి దగ్గర కూడా అదనపు బందోబస్తుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలోని అదేవిధంగా ఎన్నికలు ఎటువంటి భయాందోళనకు కాకుండా అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఎన్నిక ప్రశాంతంగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా పోలీస్ శాఖ చేస్తుంది.